నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కదా, ఇతగాడి విషయంలో అదే జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఇతని నాలుక వల్ల మంచి జరిగిందో లేదో కానీ ఇతని నాలుక ఎంత అదృష్టమైన నాలుక అంటే ఇతని నాలుక ఒక విలువ 92 కోట్లు అని చెప్పుకో. అదేంటి నాలుకకి అంత విలువ ఏంటి? అతగాడి నాలుక ఎవరికి ఇచ్చేయలేదు కదా, ఎవరికి అమ్మలేదు కదా అనుకుంటారా? ఇదేనండి ఇతగాడి ట్విస్ట్. ఇతగాని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో చూస్తూనే ఉంటాం సెలబ్రిటీలు తమ శరీర అవయవాల్ని ఇన్సూరెన్స్ చేయించడం గాని ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. కానీ అత్తగాడి నాలుకకి ఇన్సూరెన్స్ చేపించారు. తను పనిచేస్తున్న సంస్థ 92 కోట్లకి విలువ పట్టింది అత్తగాడి నాలుక. ఎందుకంటే మీకు తెలిసే ఉంటది కోస్టా కాఫీ అనేది ఎంత వల్లులోనే ఎంత ఫేమసో, ఇతగాడి టేస్ట్ చూసిన తర్వాతే కాఫీ తయారు చేయాలి అని చెప్పేసి అక్కడ సంస్థ గాని. ఇతని పేరు జొన్నోరో అని చెప్పాలి. ఇతను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఒక కాఫీ షాప్ లో ఒక కాఫీ కంపెనీలో 18 ఏళ్ళు పనిచేసిన తర్వాత వేరే చోటకి మారాడనమాట. అక్కడ తను ఒక కాఫీ దాంట్లో పనిచేస్తూ తను కాఫీ టేస్ట్ చూసిన తర్వాతే ఇంకో కాఫీ బ్రాండ్ ని తయారు చేస్తున్నారంటే ఇంకా అతని వాల్యూ కానీ అతని యొక్క నాలుక గాని ఎంత విలువైనదో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు తను పనిచేస్తున్న కోస్టా కాఫీ అనేది ఓన్లీ సెలబ్రిటీస్ హై సెలబ్రిటీస్ ఎవరికి కావాలన్నా ఇతగాడు కాఫీ గింజల్ని టేస్ట్ చేసిన తర్వాత ఆ కాఫీ తయారు చేస్తారనేసి చెప్తున్నారు. అంటే అలాంటి కాఫీ అనమాట. ఇతను ఒక క్వాలిటీ విషయంలో గానీ ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటాడు. అందుకే తన పనిచేస్తున్న సంస్థ 92 కోట్లకి ఇతగాడు నాలుక ఒక విలువ కట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇతని పేరు ప్రపంచం మొత్తం చైనా థాయిలాండ్ మలేషియా ప్రతి ఏరియాలోనూ పాకిపోయింది. ఇతగాడు ఏ కాఫీ ఎలా ఉంటుందో జస్ట్ కాఫీ గింజలు చూసి టేస్ట్ చెప్పేయగలడంట. అంటే ఆయన నాలుక ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి నాలుక చాలా మందికి ఉంటుందో ఉండదో కానీ కొందరికి మాత్రం ఉంటుందని చెప్పుకోవాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం పబ్లిక్ పాలసీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.